అదేంటాడు మీసాలు అలా తీసు? ఆల్ ఇండియా మీసాలు ఓన్లీ ఫర్ బాలయ్య బాబు. డాడీ లాస్ట్ పని చేసుకో. రాయ్, నా బిడ్డని హార్లిక్స్ ఇచ్చి పెంచాలా, బూస్ట్ ఇచ్చి పెంచలేదురా? ధైర్యం ఇచ్చి పెంచాను. ఓకే, వాడో బ్రష్, వీడో బ్రష్, మరి పళ్ళు? వాడో సోపు, వీడో సోపు, మరి ఒళ్ళు? వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కడేనని మీరు ఎప్పటికి తెలుసుకుంటారో. పెచ్చనా కొడక, బాడీనే కాదు రూమ్ ను కూడా షేర్ చేసుకుంటాం. నాదో లైఫ్ స్టైల్, వాడదో లైఫ్ స్టైల్. నీ నీట్నెస్ ఎంట్రా, నీ రూమ్ ఏంట్రా? రే అసలు ఏంట్రా ఇది? నాదిరా లైఫ్ అంటే, నాదిరా రూమ్ అంటే, నువ్వు ఉన్నావు ఎందుకురా? దేడి దిమాగ్. ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నిన్ను అస్సలు బయటికి రానివ్వను. ఇయర్ పాడ్స్. ఏంటా డిటిఎస్? రామ్ టైం టేబుల్ ఇచ్చాడండి, ముందు ఆఫీస్ కి తర్వాత చాగంటి ప్రవచనాలకి వెళ్ళాలట. మరి అభిగడ్ ప్రోగ్రామ్? రామ్ సార్, మీరు సూపర్ సార్. మీరు ఏ కంపెనీ షేర్స్ కొనమంటే ఆ కంపెనీ షేర్స్ పెరిగిపోతున్నాయి సార్. సార్, మీరు ఏ కంపెనీ షేర్స్ అమ్మమంటే ఆ కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి సార్. నైట్ 10:50కి 10 బెక్కిలేసి ఫోన్ చేసి రమ్మన్నావు కదరా. అరే అవి ఆ గలీసాలే గాలు, ఊఆంకా ఊఆంకా అని గలీజ్ గలీజ్ మాటలని టీజీరా. మన బడ్జెట్ కి 100,000 రూపాయలు ఐఫోన్ వస్తుందారా? ఐఫోన్ ఫీచర్స్ తో 1,000 రూపాయలకి అందిస్తుందిరా చైనీస్. అలాంటి చైనీస్ ఆడబడుచుని అవమానిస్తారా? ఫైట్ లో లాగిన్ అయిపోయాను, రండ్రా చూసుకుందాం. ఐ లవ్ చైనా, ఐ హేట్ చైనా. అసలు ఈ చైనా వస్తువుల వల్ల భారతదేశం ఆర్థికంగా నష్టపోతుంది, బట్ అమ్మాయిని ఏడిపించడం మాత్రం తప్పు. ఐ విల్ కాల్ ది షీటింగ్. షీటీమా అంటే నో ఫైటా? అరే గొడవలు ఎందుకు సోదరా? అహింసో పరమో ధర్మః, గొడవల్లోంచి లాగౌట్ అయిపోండి సోదరులారా. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులినికి నామో. ఇంటి పెద్ద గడి మైసమ్మ, పెద్ద పులినికి నామో. ఇంటి పెద్ద గడి మైసమ్మ. ఏందన్నా, హెయిర్ స్టైల్ మారినది, డ్రెస్సింగ్ స్టైల్ మారినది, క్యారెక్టర్ మారినది? పేరంటానికి వచ్చిన పెద్ద ముత్తయుధుల్లాగా వెళ్ళిపోతున్నారేంట్రా? గొడవల నుంచి లాగౌట్ అయినావు కదా. రే వన్స్ గొడవలోకి లాగిన్ అయితే లాగి లాగి కొట్టడం తప్ప లాగౌట్లు ఉండవు బే. ఒక్కొక్కళ్ళు హల్కుల్లాగున్నారు, నువ్వు డైరీ మిల్క్ లాగున్నావు. చప్పరిచ్చేస్తాం. 20-20 ఆడాల్సిందే. Thank you.
మ్యాక్ రోజుల్లో కూడా టైప్ కొట్టుకుంటున్నాడా ఏంటి సృజన? ఓపెన్ గా మాట్లాడుకుందాం. తుమ్మల నరసింహారెడ్డి గారు, మా తాతగారు 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మా నాన్నగారు 100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు నేను ఎలక్షన్లో దిగాను. ఈ టైంలో మీరేమో నేను పెద్ద ఎదవా అని పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నా. రౌడీజం నా మొదటి పెళ్ళాం, బోర్ కొట్టేసింది. రాజకీయం నా రెండో పెళ్ళాం, కావాలనిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలి. సృజన అస్సలు పట్టించుకోవట్లేదు సార్. ఏ ఉప్పల్వాలు, యువచ్చస్ తుమ్మల నరసింహారెడ్డి, సాయిరా నరసింహారెడ్డి కాదు. పాలిథీన్ కవర్ తో పోల్చుకుంటే నేను పెద్ద విలనారా? ఇది భూమిలో కరగటానికి 100 ఏళ్ళు పడుతుందంట. కవర్ మీద కవర్ చేయండి ఆర్టికల్స్. యాద రఖో మేరే భాయ్, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, భూమి మీద మనిషి భయం చుట్టూ తిరుగుతున్నాడు. బయట సింహాల సంఖ్య తగ్గిపోతుందని జనాలు గొగ్గోలు పెడుతున్నారు. డోంట్ డిస్టర్బ్ లయన్స్. ఈ సిటీ అంతా నా ఫారెస్ట్, దీనికి నేనే కింగ్. స్వామి, లైట్ హౌస్ అంత విగ్రహం ప్లాన్ చేశా, కానీ మా బాబు ఈశ్వరరావు గాడు మీ నాన్న పేరే, పైసలు ఇవ్వలా, అందుకే ఇలా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్, మనసులో పెట్టుకోకే. Thank you.